విశాఖ జిల్లా హుకుంపేట డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు రాష్ట్ర స్థాయి విజ్ఞాన గురు పురస్కార ఇన్స్పిరేషనల్ అవార్డు పొందిన ప్రధాన ఉపాధ్యాయులు టి నాగేశ్వరరావును ఏజెన్సీ డీఈఓ రమేష్ ఆయన పాఠశాలకు వచ్చి శాలువలతో అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులు టి నాగేశ్వర్కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు రాష్ట్ర స్థాయి విజ్ఞాన గురు పురస్కార ఇన్స్పిరేషనల్ అవార్డు దక్కడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు హుకుంపేట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ హెడ్ మాస్టర్ గారైనటువంటి నాగేశ్వరరావు గారికి మన గుంటూరు అబ్దుల్ కలాం మన హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ వారు విజ్ఞాన పురస్కారాన్ని అందజేశారు ఆయనకి దాదాపు ఒక 70 మందికి ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల అవార్డ్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటు మన రాజబాబు గారు పిఈటి గారికి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇది ఎందువల్లంటే మన వైజాగ్ బయట మొత్తానికి కూడా ఇద్దరిని అవార్డుకి సెలెక్ట్ చేస్తే ఇద్దరిలో మన ట్రైబల్ వాళ్ళు ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం యాక్చువల్గా వాళ్ళిద్దరిని నిన్ను అభినందించడానికి వాడేరు డీఓ ఏజెన్సీకి రావడం జరిగింది స్కూల్లో చాలా మంచి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు త్వరలో అటల్టిక్ కరెంట్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళతో జస్ట్ ముచ్చటిస్తున్నామని కూడా అనుకుని ఇంతవరకు చర్చించడం జరిగింది అంతేకాకుండా ఈ పాఠశాలలో చాలామంది విద్యార్థులు స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి స్పోర్ట్స్లో బాగా అచీవ్ చేయడం సర్టిఫికేట్స్ ద్వారా గమనించడం జరిగింది నేషనల్ లెవెల్ స్థాయి కూడా ఇద్దరు వెళ్ళారని వాలీబాల్లో చెప్తూ ఉన్నారు నా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయినారని నేషనల్ లెవెల్ కూడా వెళ్తున్నారని సో విద్యార్థులకి చదువుతో పాటు ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యతనిస్తున్నటువంటి మన హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారిని మన పిడి రాజబాబు గారిని అలాగే వారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం ముఖ్యంగా వాళ్ళ టీం వర్క్ లేకపోతే హెడ్ మాస్టర్గా ఆయన ఏం చేయలేడు సో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా పద్ధతి ప్రకారము సహకరిస్తూ పనిచేస్తున్నారు కాబట్టి ఈ స్కూల్కి ఎన్ని అవార్డులు రావడం జరుగుతుంది గతంలో వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చినప్పుడు కూడా అంతకుముందు పిఓ గారు ఏదో మనకు రేడియో సిస్టమ్ ఏదో ప్రజెంట్ చేశారని చెప్పడం కూడా జరిగింది సో అది ఒక స్కూల్ ఒక అవార్డు వచ్చినా ఒక పురస్కారం వచ్చినా లేదా ఒక బిరుదు వచ్చినా అది కంటిన్యూగా సాగడం చాలా గొప్ప విషయం అట్లాంటిది ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక ఈవెంట్లోనో ఒక విభాగంలోనో అవార్డులు తెచ్చుకుంటూ బిరుదులు తెచ్చుకుంటూ చక్కగా కొనసాగుతున్నటువంటి ఈ స్కూల్ విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని హెడ్ మాస్టర్ని మరి ప్రత్యేకంగా పిఈటి గారిని హెడ్ మాస్టర్ని వారు సైన్స్ టీచర్ కాబట్టి సైన్స్లో ఈ పురస్కారం వరకు వచ్చింది సో ఇలాంటి బిరుదులు ఉన్నతంగా మరిన్ని రోజుల్లో మరిన్ని ఎక్కువ ఆర్గనైజేషన్స్ తెచ్చుకోవాలని ఆ స్థాయికి ఈ స్కూల్ని డెవలప్ చేయాలని ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేయాలని నేను ఈరోజు వచ్చాను ఖచ్చితంగా వారు రాబోయే కాలంలో ఈ స్కూల్ రిజల్ట్స్తో పాటు స్పోర్ట్స్లో అలాగే కల్చరల్ ఈవెంట్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తాను